హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం రైతు బంధుకు సంబంధించిన చిన్న అప్డేట్ గురించి తెలుసుకుందాం అయితే చాలామంది రైతులు ఈ తొమ్మిదో విడతకు సంబంధించిన రైతు బంధు డబ్బులు ఎప్పుడు రానున్నాయని ఎదురు చూడడం అయితే జరుగుతుంది అదేవిధంగా కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ తొమ్మిదో విడత డబ్బులు అందించే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది అయితే వీరు ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలి దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఏ అధికారులను సంప్రదించాలి అనే విషయాలను పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ను ముందుగా చూసేవారు మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రైతు బంధు పథకం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుత వానాకాలం పంటకు అందించే పెట్టుబడి సాయం తొమ్మిదో విడత డబ్బులు జూన్ మొదటి వారంలో ఇవ్వడానికైతే మన తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా భూములు కొనుగోలు చేసి ఈ నెల ముప్పై తేదీ వరకు పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు కూడా అరువులే అని చెప్పచ్చు అయితే వీరు పట్టా పాస్ పుస్తకం ఇది లేనిచో ఆన్లైన్ పేపర్ మరియు రైతు యొక్క ఆధార్ కార్డ్ బ్యాంక్ బుక్కు మరియు దరఖాస్తు ఫారం నింపి జిరాక్స్ పేపర్లు జత చేసి మనకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికైతే అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా రైతులు ఎవరైనా తన భూమిలో కొంత భాగం అమ్మినా లేకుంటే కొనుగోలు చేసినా ఇంతకు ముందున్న పట్టా పాస్ పుస్తకాన్ని మన వ్యవసాయ శాఖ అధికారులు అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది కావున వీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వనవసరమైతే లేదు అయితే కొంతమంది రైతుల యొక్క రైతుబంధు డబ్బులు క్రాప్ లోన్ అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది అయితే వీరు రైతులు తమ యొక్క సేవింగ్ అకౌంట్ ఖాతా నంబర్ను అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఇవ్వడం ద్వారా ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఈ సేవింగ్ అకౌంట్లో జమ కావడం జమ కావడం జరుగుతుంది అయితే అదేవిధంగా ఇంకెవరైనా మిగిలిపోయిన రైతులు ఉంటే సకాలంలో మనకు సంబంధిత అధికారులను సంప్రదించండి దరఖాస్తు చేసుకోండి ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి